మత్తయి సువార్త 17:24 పన్ను వసూలు చేయువారు పేతురు దగ్గరికి వస్తారు. పేతురు దగ్గరికి వచ్చి మీ బోధకుడు అంటున్నారు, అంటే యేసు ప్రభుని గురించి మాట్లాడతారు. మీ బోధకుడు ఈ అరశకెలు అంటే పన్ను చెల్లింపడా అంటే చెల్లించును అని చెప్తాడు. చెప్పిన తర్వాత పేతురు ఇంటి లోపలికి వస్తాడు. ఇంటి లోపల ఎవరున్నారు? యేసు ప్రభు వారున్నారు. ఇంటి లోపలికి వచ్చినప్పుడు యేసు ప్రభు పేతురు బయట ఏం మాట్లాడారు అనే విషయం ఎత్తకముందే యేసు ప్రభుల వారు ఏమంటాడంటే 25వ వచనం చూడండి, అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సిమోనా నీకేమి తోచుచున్నది? సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. రాజకుమారులు ట్యాక్స్ కట్టరు, ప్రజలు కడతారు. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అంటారు. యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డలు కుమారులు, మనం స్వతంత్రులం, మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు అనమాట. చెప్పి మళ్ళీ ఏమంటాడు 27వ వచనంలో, అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండునట్లు నీవు సముద్రములోనికి పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక శకెలు దొరకును, దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో వచ్చి. నీవు సముద్రమునకు పోయి ఏమేయాలి? గాలము వేయి అంటున్నాడు. ఇక్కడ మనకేం చేస్తున్నాడంటే మన కృషి కూడా ఉండాలి అనేది ఇక్కడ దేవుడు తెలుపుతూ, గాలం వేసినప్పుడు చేప వస్తుంది, ఫస్ట్ చేప, ఆ చేపలో ఏముంటుంది? శకిలు ఉంటుంది, అది తీసుకో అన్నాడు. రే దేవుని బిళ్ళారా, ఈయన గాలం వేయకుండానే శకెలును దేవుడు సృష్టించలేడా? శకెలును దేవుడు అక్కడ ఉన్న స్థలంలోనే దేవుడు తీసుకుని రాలేడా? అంటే తీసుకుని రాగలడు. కానీ ఇక్కడ నువ్వు వెళ్ళాలి, గాలం వేయాలి, చేప రావాలి, అప్పుడు నీకు కావలసింది అక్కడ దొరుకుతుంది అన్నాడు. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాం? మనము చేయవలసిన కృషి కూడా మనం చేయాలి, గాలం వేయాలి, పని చేయాలి, కృషి చేయాలి. చాలా చోట్ల యేసు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన మనుషులకు ఏదైనా మేలు చేసేటప్పుడు ఆ మనిషిని కూడా తన వంతుగా తాను కృషి చేసేటట్లుగా దేవుడు పనులు చెప్పడం మనం చూస్తాం. మన కృషి లేకుండా దేవుడు సూచక క్రియలు కానీ ఆయన కార్యాలు మన జీవితంలో చేయడు అని తెలియజెప్పే మరొక వాక్య భాగం చూడండి, యోహాను సువార్త 2:7. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు ప్రభు అక్కడ వాళ్ళకు పని చెప్తున్నాడు. ఆ బాణల నిండా ద్రాక్షారసం నిండుకొనను కాకుండా నిండదా? నిండిపోతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి వారు చేయాల్సిన కృషి ఉంది. ఆ పని చేసిన తర్వాత దేవుని కార్యం చేస్తున్నాడు. ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పాడు. వాళ్ళ అంచుల మట్టుకు నింపుతాడు. నీళ్లు వాళ్ళు తీసుకొని అక్కడ ఉన్నటువంటి విందుకు కూర్చున్నటువంటి వారికి సరఫరా చేసేటప్పుడు అది ఎలా చేంజ్ అయిపోతుంది? మారుతుంది, ద్రాక్షారసంగా అప్పుడు మారుతుంది. బాణల అంచుల మట్టుకు నీళ్లతో నింపకుండానే దేవుడు కార్యము చేయలేదు. ఇది మనకేం చెప్తుంది? మనము చేయవలసిన కృషి, మనము చేయవలసిన పని మనం చేయాలి. ఆ తర్వాత దేవుడు చేసేటువంటి కార్యము మనం ఎదురు చూడాలి. దేవుడు అప్పుడు దాన్ని ఆశీర్వదిస్తాడు అనేది ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం. ప్రేమ దేవుని, మనకు ఏ పనిని, మనకు ఏ కార్యమును మనకు చేయమని దేవుడు చెప్పాడో వాటిని మనం చేసినప్పుడు దేవుడు మరి వాటిని ఆశీర్వదించి మహత్కార్యం చేసి మన జీవితాల్లో గొప్ప మేలులతో నింపుతాడు. దేవుని బిడ్డలారా, పేతురు వెళ్ళి గాలం వేశాడు.
గాలం వేయగానే మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని. ఇప్పుడు దేవుడు చేపను ఆయన ఆధీనంలోనికి తీసుకున్నాడు. ఏ చేప నోట్లో షెకెల్ ఉందో అదే రావాలి. అంటే ఆ చేప ఎవరి ఆధీనంలోనికి వచ్చేస్తుంది? దేవుని యొక్క ఆధీనములోనికి వచ్చేస్తుంది, దేవుని యొక్క అధికారం క్రిందికి వచ్చేస్తుంది, దేవుని యొక్క శక్తి అధికారం ఉపయోగించి ఆ చేపను తన కంట్రోల్లోని తీసుకుంటున్నాడు. పేతురు చేయవలసిన కృషి పని పేతురు చేస్తే దేవుని కార్యం దేవుడు మొదలు పెడుతున్నాడు. దేవుడు చేయడం, మనము చేయవలసిన కృషి మనం చేస్తే దేన్నైనా సరే దేవుడు శాసించి మనకు అనుకూలంగా తిప్పేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ట్యాక్స్ పే చేయడానికి డబ్బులు కావాలి కాబట్టి పేతురుకున్న అవసరతను దేవుడు అక్కడ తీరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మన అవసరతలను ఎరిగిన దేవుడు, మన అవసరతలను దేవుడు తీర్చే దేవుడు. ఫిలిప్పి పత్రిక 4:19 చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు మిమ్మల్ని ప్రతి అవసరము తీరుస్తాడంట. నీకు ప్రతి అవసరం తీరుస్తాడు. నీ అవసరాలు ఏమైనా తీరడం లేదా? ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేయి. ప్రార్థన ఒకటే కాదు, ఇంకోటి ఏం చేయాలి? కృషి కూడా చేయి. నీ ప్రయత్నం చేయి. నీ కృషి కూడా అవసరమని మనం నేర్చుకున్నాం. గాలం వేయాలి, సముద్రం దగ్గరికి వెళ్ళాలి. ఆయనకు వచ్చింది అదేనండి. ఆయనకు వచ్చింది ఏంటండి? పేతురుకు చేపలు పట్టేదే కదా. నీకు వచ్చిందే నువ్వు చేయమంటున్నాడు దేవుడు. నువ్వు చేయగలిగిందే నువ్వు చేయి, నువ్వు చేయగలిగినంత చేయి. అప్పుడు దేవుడు చేపను తీసుకొస్తాడు. చేపను ఆయన ఆధీనంలో తీసుకొని నీ ప్రయత్నం సఫలమయ్యేటట్లు దేవుడు చేస్తాడనేది మనం చూసాం. మన అవసరాలు తీరుతాయి. అప్పుడు ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తాయి. అప్పుడు నువ్వు పని చేయాలన్నా చేయలేవు. అలాంటి పరిస్థితిని దేవుడు చూసి సహాయం కూడా చేశాడు. ఆయన అవసరాన్ని తీర్చాడు. ఉదాహరణకు ఏలియా చూడండి దయచేసి, 1 Kings 17:6. ఏలియా ఆ దేశంలో మంచైనా వర్షమైనా పడదు అని దేవుని దగ్గర సెలవు తీసుకొని పోయి రాజు దగ్గర ఆహాబు దగ్గరికి వెళ్ళి ప్రకటన చేస్తాడు. అప్పుడు వర్షం పడదు. వర్షం కురియకపోతే 3.5 సంవత్సరాలు దేవుని బిడ్డలకు ప్రాబ్లమే కదా. దేవుని బిడ్డలకు ప్రాబ్లమే, దేవుని ఎందు విశ్వాసం ఉంచని వారికి ప్రాబ్లమే, దేవుని ఆజ్ఞలకు లోబడే వారికి ప్రాబ్లమే, లోబడే వారికి కూడా సమస్య అవుతుంది కదా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి భూమి దున్ని విత్తనం వేసి పంట వేసినా కూడా పండదు, వర్షమే లేదు, పంట ఎలా పడుతుందండి? వీళ్ళు కృషి చేసినా కూడా ఫలించదు, అవసరం తీరదు. ఇలాంటి ఎమర్జెన్సీ కేసులు ఉంటాయి, అత్యవసర పరిస్థితులు ఉంటాయి. మన చేతుల్లో లేనటువంటి, మన ఆధీనంలో లేనటువంటి పరిస్థితులు వస్తాయి మన జీవితంలో. అప్పుడు దేవుడు ఆదుకోకపోతే మన అవసరము తీరదు. మన పరిస్థితి చాలా దారుణంగా దాపరిస్తుంది. అలాంటి టైంలో దేవుడు ఆదుకుంటాడని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏలియాను దేవుడు ఆదుకున్నాడు. ఏం పంపించాడు? మాంసము రొట్టెలు పంపించాడు. దేంతో పంపించాడు? కాకులతో పంపించినట్లుగా. చేయడానికి శక్తి ఉండి, జ్ఞానం ఉండి, పని ఉండి, చేయకుండా అలాగే ఉండి, ప్రభువా నా అవసరత తీర్చు అంటే దేవుడు తీరుస్తాడా? దేవుడు తీర్చాడు.